వేలాదిగా మా వీడియోని చాలామంది వీక్షిస్తున్నారు దాని ద్వారా విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు కానీ ఆ వేలాది మంది సబ్స్క్రైబర్లుగా కనుక జాయిన్ అయిన రోజున ఈ ఛానల్ దగ్గించి ఇంకొద్దిగా మరింత విలువైనటువంటి సమాచారాన్ని మీకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వేలాదిగా చూసేటటువంటి వీక్షకులందరినీ కూడా సబ్స్క్రైబర్లుగా బిఎస్ రాంబాబు ఛానల్లో జాయిన్ అవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మేము ఇంతకుముందు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం చాలామంది తెలుసుకున్నారు చాలామంది వీక్షించినారు కూడా ఇప్పుడు రాయలసీమలో మరొక జిల్లాని ఎంచుకున్నాం ఆ జిల్లానే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాని మనం ఎప్పుడైతే ప్రాతిపదికగా తీసుకున్నామో దానికి సంబంధించి 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాష్ట్రాన్ని పిలిపోయిన తర్వాత అయినటువంటి రాజధాని ప్రాంతం చాలామందికి జ్ఞాపకం వస్తుంది సో కర్నూలు అనేటటువంటిది రాజధాని ప్రాంతమే కాకుండా అప్పుడు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు ముఖ్యంగా శ్రీభాగ్ ఒప్పందం అనేటటువంటిది కూడా చాలామందికి జ్ఞాపకం ఉంది దానిలో సో దాని ప్రకారమే ఆంధ్ర ప్రాంతంలో కనుక హైకోర్టును పెట్టిన రోజున కర్నూలు రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఉండాలన్నది రాజధాని కనుక ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రోజున హైకోర్టు అనేటటువంటిది రాయలసీమ ప్రాంతంలో ఉండాలి అనేటటువంటిది శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటికీ కూడా ఆ ఒప్పందంలోని అనేక అంశాలు పేరెన్నిక కనినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడటం అనేది మనం వింటున్నాం ఆ నేపథ్యంలోనే 2024 సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా కంబైండ్ కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి కాన్స్టిట్యూన్సీలు కనుక మనం చూస్తే 14 కాన్స్టిట్యూన్సీస్ కర్నూలు జిల్లాలో కంబైన్డ్ దానిలో ఉన్నటువంటి జిల్లాలుగా ఉన్నాయి కాన్స్టిట్యూన్సీస్గా ఆ కాన్స్టిట్యూన్సీస్ ఏమి అనేటటువంటిది ఒకసారి కనుక మీరు తెలుసుకుంటే అదోని ఆళ్ళగడ్డ ఆలూరు బనగానిపల్లి ధోన్ కొడుమూరు కర్నూలు మంత్రాలయం నందికొట్కూర్ నంద్యాల పాణ్యం పత్తికొండ శ్రీశైలం ఎమిగలు ఈ 14 కాన్స్టిట్యూన్సీలు కూడా కంబైన్డ్ కర్నూలు జిల్లాలో లోపలికి వస్తాయి ఇప్పుడు నంద్యాల అనేటటువంటిది ఒక సెపరేట్ జిల్లాగా అది ఏర్పడిన తర్వాత కూడా మేము ఈ కంబైన్డ్ జిల్లా గురించి చెప్తున్నాం దీని మా టీం అంతా కూడా సమగ్రంగా ఈ 14 నియోజకవర్గాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత అర్బన్ ఓటర్ని గ్రామీణ ఓటర్లని విడివిడిగా సంప్రదించడం కాకుండా జెండర్ వైజ్ కూడా మహిళల్ని పురుషుల్ని కూడా వేరువేరుగా సంప్రదించి ఈ రాబోయేటటువంటి 24 ఎన్నికల్లో విలువైనటువంటి సమాచారం ముఖ్యంగా ఏ వర్గం వారు ఏ పార్టీకి ఓటు చేయదలుచుకున్నారో చూచాయిగా దాన్ని గ్రహించినారు దీని ప్రకారం మనం చూస్తే 14 నియోజకవర్గాల్లో దాదాపుగా 30 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఈ 30 లక్షల మంది లాస్ట్ టైం 28 లక్షల పైచీలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనిలో కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు సో దీనిలో కనుక మనం కర్నూలు ప్రాంతాన్ని కనుక చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా కర్నూలు అన్న పదం వినగానే కర్నూలు రైస్ అనేటటువంటిది మనందరికీ కూడా జ్ఞాపకం వచ్చేటటువంటి అంశం సో ఇప్పటికీ కూడా ఈ 4-5 సంవత్సరాల కాలంగా పడినటువంటి వర్షాలు అదే రకంగా తుంగభద్ర కానీ లేదా కృష్ణా రివర్ కానీ రెండు కూడా పారేటటువంటి ప్రాంతాల్లో రైతులకి సమృద్ధిగా వాటర్ ఉంది అనేటటువంటిది రైతుల దగ్గర నుంచి మా వారు మా వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చినటువంటి సమాచారం ఎక్సెప్ట్ ఈ ఆదోని ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి కొద్దిగా పత్తికొండ ఏరియాల్లో ఉండే వర్షాభావం తక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కరువు జిల్లాలుగా ఏ జిల్లాను కూడా డిక్లేర్ చేయలేదు ఏ మండలాలను కూడా డిక్లేర్ చేయలేదు ఆ నేపథ్యంలో కర్నూలు ప్రాంతంలో ఉండేటటువంటి ఫార్మర్స్ అందరూ కూడా మోర్ ఆర్ లెస్ వారి యొక్క సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయటం అనేటటువంటి మా టీం అనేది గమనించింది అదే రకంగా ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మేజర్ ఎకానమీ అదే రకంగా సర్వీస్ సెక్టారు ఇండస్ట్రియల్ సెక్టారు ఈ మూడు సెక్టార్ల నుంచి అదే రకంగా అక్కడ ఉండేటటువంటి గుళ్ళు ఏదైతే ఉన్నాయో కర్నూలులో అక్కడ మన ఒక శ్రీశైలం అనే ప్రాంతంలో జ్యోతిర్లింగం ఉంది అదే రకంగా అమ్మవారు టెంపుల్ కూడా ఉండేటటువంటి శక్తిపీఠం కూడా ఉంది కాబట్టి అనేక మంది టూరిస్టులుగా కర్నూలు ప్రాంతంలో ఉండే అనేక టెంపుల్స్ను కూడా వారికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఈ నేపథ్యంలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని కనుక మనం చూస్తే ఈ 30 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో 2019వ సంవత్సరంలో మొత్తం 14 కూడా వైసీపీ ఖాతాలోనే జమైనాయి 2014వ సంవత్సరంలో 2019లో మొత్తం 14 కాన్స్టిట్యూన్సీలు వైసీపీకి వచ్చిన 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో కర్నూలు జిల్లా కనుక మనం చూస్తే కర్నూలు జిల్లాలో 3 కాన్స్టిట్యూయెన్సీస్ మాత్రమే తెలుగుదేశం ఖాతాలోకి వచ్చాయి 11 కాన్స్టిట్యూయెన్సీస్ అన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాయి అంటే 2014 సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా కర్నూలులో ఉన్న 14 నియోజకవర్గాల్లో కేవలం 3 నియోజకవర్గాలు పత్తికొండ ఎమ్మిగనూరు బనగానిపల్లి అనే 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ ఖాతాలోకి వచ్చాయి మొత్తం 11 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళాయి అదే రకంగా 19వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 14 ఇంక్లూడింగ్ ఈ పత్తికొండ బనగానిపల్లి ఇవన్నీ కూడా వారి ఖాతాలోకి వెళ్ళాయి కర్నూలు ప్రాంతం అన్నిటిని ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలు ఎక్కువగా ప్రాబల్యం ఉండేటటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా బోయ వర్గానికి చెందినటువంటి వెనుకబడిన వర్గాలు అదే రకంగా గౌడ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు యాదవ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాల్మీకి వర్గానికి సంబంధించినటువంటి ఈ ఓటర్లు ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా రాజకీయంగా ఆర్థిక పరంగా ప్రాబల్యం ఉండేటటువంటి రెడ్డి వర్గానికి సంబంధించిన దాదాపు 8-9% ఓట్లు అనేటటువంటివి రెడ్డి వర్గం చేతిలో ఉన్నవి వారే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి అవకాశం ఉండే పరిస్థితుల్లో ఎంతో కాలంగా విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొత్తం 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని వారే నిర్ణయం చేస్తుండేవారు వారికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీలో కేఈ కృష్ణమూర్తి గారు వారు టీడీపీ పార్టీని నడిపించిన నేపథ్యం ఈ రోజున మనం చూస్తే ఈ రెండు పార్టీల్లో కూడా ఏ ఒక వ్యక్తి కూడా 14 నియోజకవర్గాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పొలిటికల్ పర్సనాలిటీ ఎక్కడ రెండు పార్టీల్లో కూడా లేకపోవటం మనం గమనించాం కేఈ కృష్ణమూర్తికి సంబంధించిన వారి ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కేఈ ప్రభాకర్ కానీ కేఈ ప్రతాప్ కానీ వీళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాలకు పరిమితమైనటువంటి నాయకులుగా చలామణి అవుతున్నారు తప్పిస్తే 14 నియోజకవర్గాల్లో వీరి పలుకుబడి లేదు అనేటటువంటిది మా టీం కూడా గమనించింది అదే రకంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ లేదా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చినా కూడా వారి వారి నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి నాయకులుగా చలామణి అవుతున్నారు తప్పిస్తే పక్క నియోజకవర్గాల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ వైసీపీ పార్టీలో కూడా లేదు అందుకని మొత్తం 14 నియోజకవర్గాలు ఎవరికి వారే అనేటటువంటి రీతిలో వెళ్ళటం పార్టీ బలం ప్రకారమే వెళ్ళటం తప్ప ఒక నాయకుడు మిగతా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పొజిషన్లో లేడు ఇవాళ నంద్యాల నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం కానీ లేదా మన కర్నూలు నియోజకవర్గం కానీ రెండు కూడా వైసీపీ చేతిలో ఉన్నటువంటి నేపథ్యం అదే రకంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు హెచ్చు భాగం వీరి దగ్గరే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో మాత్రమే 2024 ఎన్నికలకు వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ వైజ్ కనుక మనం చూస్తే ఆధోని కాన్స్టిట్యూన్సీలో సాయి ప్రసాద్ రెడ్డి గారు వారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి వ్యతిరేకంగా మీనాక్షి నాయుడు అనేటటువంటి సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశానికి ఇప్పటికీ కూడా వారే అభ్యర్థిగా సో వీరిద్దరి మధ్యలోనే పోటీ అనేటటువంటి జరుగుతోంది సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వైసీపీ క్యాండిడేట్గా అవ్వడానికే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి మీనాక్షి నాయుడు గారు వారు కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అదే రకంగా ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని చూస్తే గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారో తిరిగి వారే కంటెస్ట్ చేయడానికి 100% అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ గారు ఏదైతే 2019 సంవత్సరంలో ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఓడిపోయినారో ఇప్పుడు ఆ నియోజకవర్గం రెండు వర్గాలుగా విడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మనం చూస్తున్నాం ఒకటి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఇంకొకటి అఖిలప్రియ గారి నేతృత్వంలో ఎవరికి సీట్ ఇచ్చినా ఇద్దరికీ సీట్ ఇవ్వకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఒక అసమ్మతి వర్గాన్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉండటం మా టీం గమనించింది మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మా టీం చెప్పినటువంటి వైటల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్గాల వారీగా విడిపోయినటువంటి రెండు పార్టీలు కూడా ఎవరికి అభ్యర్థి ఇస్తారు అనే దాని మీద వేరే వాళ్ళు ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడానికి కానీ లేదా వారికి మద్దతు ఇవ్వడానికి కానీ డిసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం యాజ్ ఆన్ టుడే నివురుగప్పిన నిప్పుల రెండు పార్టీలు కూడా ఉన్నా కూడా అభ్యర్థుల్ని నిర్ణయించిన తర్వాత మరింతగా క్రాస్ జంపింగ్స్ అన్నీ కూడా అటు ఇటు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం మనం గమనించాలి ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండటమే కాకుండా మంత్రిగా కూడా ఉన్నారు వారు అనేక రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్ని చేయటం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించటం మళ్లించటం అనేటటువంటి చేశారు సో వారిని తప్పించడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిదే వాదన అక్కడ చెలరేగిన మా టీం ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం వారిని మాత్రమే నిలబడితే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారినే కంటిన్యూ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి వారికి
व्यतिरेक 2014 కోట్ల సుజాతమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఓడిపోయినారు 2019లో టీడీపీ పార్టీ నుంచి గెలిచి ఓడిపోయినారు సో రేపు జరగబోయేటటువంటి 2024 ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మ గారే టీడీపీ నుంచి కంటెస్ట్ చేయడానికి మాత్రం అవకాశాలు ఉన్నట్టుగా మా టీం రిపోర్ట్ చేసింది బనగానపల్లి నుంచి కాటసాని రామిరెడ్డి గారు మళ్ళీ తిరిగి వారే ఎన్నిక అయ్యేటటువంటి కంటెస్ట్ చేసేటటువంటి అవకాశం టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు లాస్ట్ టైం వీరే గెలవబోతున్నారు జనార్దన్ రెడ్డి గారు అనేటటువంటిది ఒక రూమర్ క్రియేట్ అయిన సందర్భంలో వారికి ఇప్పటికీ కూడా మంచి పేరే ఉంది అయితే ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండేటటువంటి ఒక మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి చల్లా రామకృష్ణారెడ్డి గారు కానీ వారి తనయుడు ఎవరైతే భగీరథ రెడ్డి గారు వీరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ ఫ్యామిలీ ఎవరి పక్కన ఉంటే వారే గెలిచేటటువంటి అవకాశం నేపథ్యంలో 2024 సంవత్సరంలో ఆ ఫ్యామిలీ యొక్క ప్రాబల్యం ఎవరి మీద ఉండనటువంటి నేపథ్యం ఉన్నట్టు మనం గమనించి తీరాలి ధోని నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు వారు కంటెస్ట్ చేయబోతున్నారు అదే రకంగా వారికి తెలుగుదేశం నుంచి మర్రి సుబ్బారెడ్డి గారు కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా మా టీం అనేది రిపోర్ట్ చేసింది కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి సుధాకర్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి వ్యతిరేకంగా రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు ఈసారి కోడుమూరు నియోజకవర్గం నుంచి సుధాకర్ని 100కి 100% మార్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మా టీం రిపోర్ట్ చేసింది సో వచ్చేటటువంటి ఎన్నికల్లో సుధాకర్ని కనుక మార్చకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి అందుకని వారు ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయనటువంటి నేపథ్యంలో ఈసారి సుధాకర్ ప్లేస్లో మరొకరు నిర్ణయించడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వారు వారికి వ్యతిరేకంగా టీజీ భరత్ టీజీ వెంకటేష్ గారు తనయుడు ఎవరైతే భరత్ ఉన్నారో వారు కంటెస్ట్ చేసి ఓడిపోయినారు సో చాలా తక్కువ మెజారిటీతో అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు హయ్యెస్ట్ మెజారిటీతో గెలిస్తే హఫీజ్ ఖాన్ గారు చాలా లోయెస్ట్ మెజారిటీతో మొత్తం జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాల్లో గెలిచినారు సో ఈసారి టీడీపీ నుంచి టీజీ భరతే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ వైసీపీ పార్టీ నుంచి మాత్రం హఫీజ్ ఖాన్ని మార్చి ఒక ముస్లిం అభ్యర్థిని నిర్ణయించడం కానీ లేదా సుబ్బారెడ్డి గారి తనయుడైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారినే డిసైడ్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మా టీం రిపోర్ట్ చేసింది ఎస్వి మోహన్ రెడ్డి గారి భార్యని మొన్ననే జరిగినటువంటి ఒక మార్పులో అక్కడ ఉన్నటువంటి డిసిసిబి బ్యాంక్ చైర్పర్సన్గా వారిని నియమించిన నేపథ్యంలో మళ్ళీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి మీమాంసలో బట్ హఫీజ్ ఖాన్ గారిని మార్చి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ఒక పాపులర్ వ్యక్తిని ఎస్వి మోహన్ రెడ్డి గారినే నిర్ణయించడానికి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి ఇక మంత్రాలయం నియోజకవర్గం నుంచి అట్ ప్రజెంట్ ఉన్నటువంటి బాలనాగిరెడ్డి గారే మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది అదే రకంగా టీడీపీ నుంచి ఓడిపోయినటువంటి టిక్కారెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి వారిద్దరి మధ్యలోనే పోటీ జరగబోతోంది అదే రకంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఆర్థర్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి వారి దగ్గర ఇవాళ శివానందరెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జ్గా టీడీపీ పార్టీ చేసినా కూడా బండి జయనాథ్ అనేటటువంటి వీరు లాస్ట్ టైం టీడీపీ దాకా ఓడిపోయినారు సో ఈసారి నందికొట్కూరు నుంచి వైసీపీ ఆర్థర్ని చేంజ్ చేసి మరొక వ్యక్తిని నియమించడానికి రంగం సిద్ధం చేసినారు అందుచేత నెక్స్ట్ 2024లో వైసీపీ అభ్యర్థిగా మాత్రం ఆర్థర్ గారు ఉండటం లేదు అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి సమాచారం మాకు అందింది ఇక నంద్యాల నియోజకవర్గం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ పార్టీ తరఫున వారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు మీద గెలిచినారు నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 36-37 ఓట్ల మెజారిటీతో శిల్పా రవిచంద్రారెడ్డి గారు గెలవటం అనేది మనం చూసాం ఈసారి ఇద్దరి మధ్యలో హోరాహోరీగా ఫైట్ జరగబోయే సందర్భంలో తిరిగి శిల్పా రవిచంద్రారెడ్డి గారినే వైసీపీ వారి యొక్క క్యాండిడేట్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి పాండ్యం నియోజకవర్గం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గడిచినటువంటి 4-5 టర్మ్స్గా వారే గెలిచినారు ఈసారి కూడా కొద్దిగా వయసు అయిపోయినా కూడా వారికి ఉన్నటువంటి పట్టు ఆధారంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి వైసీపీ క్యాండిడేట్గా వాళ్ళు కంటెస్ట్ చేయబోతున్నారు టీడీపీ క్యాండిడేట్గా గౌరవ చరితారెడ్డి గారు మళ్ళీ తిరిగి వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందింది పత్తికొండ నియోజకవర్గం నుంచి చనిపోయినటువంటి వారి భార్య శ్రీదేవి ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారో వారే తిరిగి కంటెస్ట్ చేయబోతున్నారు టీడీపీ క్యాండిడేట్గా కేఈ శ్యాంబాబు కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా మా టీం రిపోర్ట్ చేసింది ఇక శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి గారు మళ్ళీ తిరిగి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ తిరిగి వారే వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వైసీపీ పార్టీ 99% వారిని నిర్ణయించినట్టుగా మా టీం సమాచారం ఉంది వారికి వారి మీద కంటెస్ట్ చేయడానికి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఒకప్పుడు వైసీపీ
అభ్యర్థిగా గెలిచినారో వారే తిరిగి టీడీపీ క్యాండిడేట్గా మళ్ళీ వారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆఖరిగా ఎమ్మిగనీరు నియోజకవర్గం నుంచి కనుక మనం చూస్తే చెన్నకేశవ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి వ్యతిరేకంగా జయ నాగేశ్వర రెడ్డి గారు టీడీపీ నుంచి ఓడిపోయినారు. సో ఈసారి గౌడ్ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్తెవరైతున్నారో వారు చాలా తీవ్రంగా వైసీపీ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సో అంచేత వయస్సు దృష్ట్యా ఆ గౌడ్ అనేటటువంటి రాధా గౌడ్ అనేటటువంటి వ్యక్తి వారు వైసీపీ నుంచి కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి చెన్నకేశవ రెడ్డి గారి స్థలం ప్లేస్లో. సో ఈ రకమైనటువంటి రిపోర్ట్ అనేటటువంటిది మా టీం ఇచ్చింది. సో గడిచినటువంటి దాంట్లో హ్యాండ్స్ డౌన్ అంటే 14 నియోజకవర్గాల్లో చాలా ఎంఫటిక్గా విన్ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ గమనించినటువంటి దాన్ని లబ్ధిదారుల్లో ఇప్పటికీ కూడా వైసీపీ పట్ల చెక్కు చెదరనేటువంటి అభిమానాన్ని మా టీం అనేది చాలా జాగ్రత్తగా గమనించింది. అంచేత ఎన్నికలంటూ కనుక జరిగితే లబ్ధిదారుల్లో దాదాపు 70% పైచులకే వైసీపీ పార్టీ తరఫునే వారి యొక్క ఓట్ని వేయడానికి నిర్ణయించుకున్నట్లుగా మా టీం గ్రహించింది. దాంతోపాటుగా వెనుకబడినటువంటి కులాలు ప్రాబల్యం ఎక్కువగా ఉండేటటువంటి 14 నియోజకవర్గాల్లో వెనుకబడినటువంటి వర్గాలకు ఏదో ఒక రకమైనటువంటి లభ్యత, ఆర్థికపరమైనటువంటి తోడ్పాటు, అదే రకంగా వారికి గుర్తు, వారి యొక్క గౌరవాన్ని ఇనుమడించి చేసేటటువంటిగా ప్రభుత్వాలు పరిపాలించినాయి కాబట్టి వెనుకబడిన వర్గాల్లో కూడా వైసీపీ పార్టీ పట్ల సానుభూతి ఉండటం అనేటటువంటిది కూడా మా టీం గ్రహించింది. మూడో పాయింట్ కనుక మనం చూస్తే కర్నూలు అనేటటువంటి దాంట్లో హైకోర్టు ఉండాలి. అంచేత శ్రీబాగ్ ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది ఎవరైతే కొద్దిగా ఆలోచన ఉన్నటువంటి రాజకీయ సర్కిల్స్లో ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వారు కానీ అదే రకంగా ఉద్యోగస్తులు కానీ, కర్నూలులో కనుక హైకోర్టు రావాలి అని అంటే మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీ వస్తే మాత్రమే కర్నూలులో హైకోర్టు ఉండడానికి అవకాశం ఉంది. కానీ అదే రకంగా తెలుగుదేశం పార్టీ కనుక వస్తే వన్స్ ఫర్ ఆల్ హైకోర్టు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోకేష్ పర్యటనలో కానీ, ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో కానీ అనేక విషయాలు ప్రస్తావిస్తున్నారు. కానీ హైకోర్టు కర్నూలులో పెట్టడానికి మాత్రం నిర్బంధంగా తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో చదువుకున్నటువంటి వర్గాల్లో వైసీపీ పార్టీ వస్తే మాత్రమే హైకోర్టు వస్తుంది అనేటటువంటి సానుభూతిని మా యొక్క టీం గ్రహించింది. సో యథావత మొత్తం కనుక కార్యక్రమాలు కనుక చూస్తే ఈసారి కూడా 14 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే వెళ్ళడానికి రంగం సిద్ధమైనట్టుగా మా టీం అంతా కూడా గ్రహించింది. సో వారి ఓట్ బ్యాంక్ ఏదైతే లబ్ధిదారుల్లో నిక్షిప్తంగా దాన్ని నిగూఢంగా దాచిపెట్టబడిందో సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ 14 నియోజకవర్గాల్లో మార్పులు అనేటటువంటి 4-5 నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి సందర్భంలో 14 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలో 2019 వచ్చినట్టుగానే 2024 కూడా వారికే వచ్చేటట్టుగా మా టీం సమాచారం ఇచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరిగిందో, ఎలక్షన్లు దగ్గర అయ్యే కొలది అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత అభ్యర్థులను బట్టి 2-3% చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి వైసీపీకే పట్టం కట్టడానికి కర్నూలు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటటువంటి వాస్తవాన్ని మా టీం గ్రహించింది. ఆఖరుగా చాలామంది మిత్రులు మొత్తం వీడియోని కంప్లీట్గా చూడకుండా మధ్యలో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. సో అంచేత వారిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే కంప్లీట్గా వీడియోని కనుక మీరు వీక్షించిన రోజునే మీకు మొత్తం సమాచారం తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్యలో దీన్ని తొందరపడి మధ్యలో ఆపకండి. కంప్లీట్గా వీడియో చూడటం అనేటటువంటిది విలువైనటువంటి సమాచారం తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, విశాఖపట్నం గురించి మిగతా జిల్లాల గురించి కూడా సర్వే చేయమని మిత్రులందరూ అడుగుతున్నారు. తప్పనిసరిగా 2 ఉత్తరాంధ్రలో చేసినాం, 2 ఆల్రెడీ రాయలసీమలో చేసేసినాం. ఇప్పుడు మిగతా 2 నియోజకవర్గాలు కోస్తా ప్రాంతంలోకి వెళ్తున్నాం. అంచేత మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి వారం మేము ఇస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం నియోజకవర్గాలు ఇస్తాం. రాబోయేటటువంటి రోజుల్లో 2 జిల్లాలు కోస్తా నుంచి మాత్రం ఇవ్వబోతున్నాం అని చెప్పి మీ అందరికీ చేస్తున్నాం. మా వీడియోల కోసం వెయిట్ చేయండి.